హలో సార్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, ప్రస్తుతం హాట్ టాపిక్ అనేది ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ నుంచి రన్ అవుతుంది, నరేష్ అండ్ పవిత్ర లోకేష్ గారి ఇష్యూ మీద. ఇష్యూ మీద మహేష్ బాబు గారు స్పందించినట్టుగా బయట ఒక టాక్, ఈ గొడవలు ఈ రచ్చ ఎంత అంతకు పబ్లిక్లో ఏదైనా ఉంటే గుట్టుగా సైలెంట్గా పరిష్కరించుకోండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ రూమర్ నిజమేనా? ఎందుకంటే మీరు చూడలేదు, నేను చూడలేదు. అది బహుశా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు బయటికి ఎలా వస్తాయో తెలియదు. నేను అనుకోవటం ఏంటంటే ఎవరో ఎవరి విషయం ఇన్వాల్వ్ కారండి వాళ్ళ. ఇలాంటి విషయాలు చెప్పారనుకోండి, నువ్వు నాకు చెప్పేవాడు అని ఈయన అనుకోవచ్చు, ఇలా అనుకుంటాడని ఆయన అనుకోవచ్చు. కాబట్టి ఇవి గాసిప్స్ తయారైపోయి రకరకాలుగా చిరవలు పొలవలు కలుగుతున్నారండి. ఇది ఇది నేను అనుకోవటం అయితే కృష్ణ గారు కానీ లేదా మహేష్ బాబు కానీ లేదా ఇంకా ఇతరత్ర ఫ్యామిలీ మెంబర్స్ కానీ నరేష్ గారికి చెప్పి ఉంటారని నేను అనుకోను. ఓకే, అది ఇక్కడ ఈ విషయంలో మాత్రం అది చెప్పొచ్చు. చెప్పచ్చు. అసలు వాళ్ళిద్దరి బ్రదర్స్గా రిలేషన్ ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళ మధ్య జరిగే ఇలాంటివన్నీ సంభాషించుకునే అంత క్లోజ్నెస్ ఉంటుందా, లేకపోతే ఎవరి జీవితాలు వాళ్ళవి? ఎవరి జీవితాలు వాళ్ళవేనండి, ఎందుకంటే కృష్ణ గారు విజయ నిర్మల గారు ఒకే హౌస్లో ఉంటారు. ఇక్కడ ప్లానెట్ 10 అని చెప్పి నానక్రమగూడలో ఉంది, అది అక్కడే నరేష్ గారు కూడా ఉంటారు, ఆ ఇంట్లోనే ఉంటారు. అంటే కృష్ణ గారు నరేష్ గారు ఒకే ఇంట్లో ఉంటారు ఇప్పటికీ. ఎందుకంటే అదే ఇంట్లో మళ్ళీ నరేష్ గారి మేనమామలు ముగ్గురు ఉంటారు, విజయ నిర్మల గారికి బ్రదర్స్ ముగ్గురు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా అక్కడే ఉంటారు. అంటే ఉమ్మడి కుటుంబమా? కుటుంబం లాగా వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు యోగక్షేమాలు చూసుకుంటూ వాళ్ళు కూడా విజయ నిర్మల గారి బ్రదర్స్ కూడా అక్కడే ఉంటారండి. ఓకే. విజయ నిర్మల గారికి ఏంటంటే విజయ నిర్మల్ గారు సంపాదించిన ఆస్తి కానివ్వండి, కృష్ణ గారు 10 రూపాయలు ఇస్తే దాన్ని ఈవిడ కోటల్లోకి మార్చిన విధానం కానివ్వండి, ఎందుకంటే ల్యాండ్స్ కొన్నారు అక్కడ. ఓకే. ఆ ల్యాండ్స్ లీజ్ కూడా ఇచ్చారు, ఎందుకంటే ఆస్తుల వాల్యూ పెరిగిపోయింది. ఇప్పుడు ఏమీ లేని చోట ఒక దూరంలో ఒక ల్యాండ్స్ కొన్నారు విజయ నిర్మల గారు. దాన్ని బట్టి నరేష్ గారికి బాగా ఆస్తులు ఆస్తి సంపాదించి తల్లిగారు ఇచ్చారు, అలాగే నరేష్ గారు కూడా సినిమాల ద్వారా బోల్డ్ సంపాదించుకున్నారు. కాబట్టి అక్కడ ఆస్తుల పరంగా ఆయన బ్రహ్మాండంగా ఒక మంచి బోల్డ్ ఆస్తి ఆయనకు సమకూరింది. ఎప్పుడైనా సరే అంత ఆస్తి ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుభవించాలేమో కూడా అనుకుంటాడు, ఏ మగవాడైనా మనుషులంతా ఒకటి సినిమాలో పాట ఉంది, అనుభవించు రాజా అనుభవించు రాజా అని పుట్టింది అంతే, అట్లా అనుభవిస్తున్నారని అనుకుంటున్నారు అది అన్నారు ఆయన. అంటే వీళ్ళందరూ ముందు నుంచి కలిసి ఉంటున్నారా సార్, లేకపోతే ఇప్పుడు కలిసి ఉండడం జరుగుతుంది? విజయ నిర్మల గారు ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు విజయ నిర్మల గారు ఉన్నప్పటి నుంచి కూడా కృష్ణ గారు ఏడు ఫ్యామిలీ కన్నా అక్కడే ఉంటారండి, అలవాటైపోయింది. అంటే విజయ నిర్మల గారికి సంబంధించిన ఫ్యామిలీతోనే ఎక్కువ ఉంటారు. అది కృష్ణ గారి హౌస్ కూడా ఉంది, కృష్ణ గారు ఇచ్చిన అది ఆస్తి, కృష్ణ గారి ఇల్లు ఉంది, అవన్నీ కలిపి ఒక ఫ్యామిలీగా ఏర్పాటు చేసుకున్నారు. అది వాళ్ళు దాంట్లో ఎవరికి ఎంత భాగం అనేది మనకు తెలియదు, కానీ అక్కడ చాలా కొనుక్కున్నారు వాళ్ళు, కొంత డెవలప్మెంట్ ఇచ్చుకున్నారు, లీజుకి ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయి. దాని వాల్యూ బాగా పెరిగింది, దానివల్ల తనకి బోల్డ్ ఆస్తి వచ్చింది. ఇప్పుడు నరేష్ గారికి 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి అన్నప్పుడు కూడా ఫస్ట్ భార్య హీరాలాల్ అని డ్యాన్స్ డ్యాన్స్ మాస్టర్ వాళ్ళ అమ్మాయి అంటారు, రెండో ఆవిడేమో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని పాటల రచయిత వాళ్ళ మనవరాలు అని చెప్తారు, మూడో ఆవిడేమో రవీరారెడ్డి గారి తమ్ముడు కూతురు అన్న కూతురు అని చెప్తూ ఉంటారు రమ్య, ఈ రమ్య నరేష్. ఇప్పుడు 4వ ఆవిడ పవిత్ర లోకేష్ అంటున్నారు. ఇప్పుడు పవిత్ర లోకేష్ పవిత్ర నరేష్ అని కూడా అంటున్నారు జనాలు, అలా అయిపోయింది. ఓకే, మీరు అన్నట్టుగా అంటే ఈయనకున్న ఆస్తుల విలువ పెరిగిపోవడం, ఈయనకున్న డబ్బు అంటే పరపతి వెనకున్న సూపర్ స్టార్ ఏమంటారు కృష్ణ గారు వల్ల పవిత్ర లోకేష్ గారు దగ్గర అయ్యారు అని అనుకోవచ్చా? ఆస్తిని చూసే దగ్గర అయ్యారా? ఇప్పుడు ఒక సామెత ఉంది కదండి, బెల్లం ఉంటేనే చీకలు వస్తాయని, మీరు సామెతలు బాగా అదే అనుకోవాల్సి వస్తుంది. ఆయన దగ్గర డబ్బు ఉంది, నేను అనుకోవటం ఫస్ట్ భార్యతో రెండో భార్య తినడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఫస్ట్ భార్య కొడుకు హీరాలాల్ మా తాలూకు అని చెప్పాం కదా, నవీన్ అని ఆయన నరేష్తోనే ఉంటారు ఇక్కడ. ఇంకొక ఆవిడ చెన్నైలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి తాలూకు అని చెప్పాం కదా, ఆ పుట్టిన బిడ్డేమో అక్కడ ఉంటారు. ఇట్లా మళ్ళీ రమ్య కూడా పుట్టిన సంతానం ఉంది, అది కూడా మరి ఎక్కడ ఉంటున్నారో మాకు తెలియదు, కానీ మొట్టమొదటి ఇది ఆయన ఇది ఆయన కుటుంబం అండి ఇక్కడ. ఇక ఫస్ట్ భార్యకి రెండో భార్యకి మాత్రం ఈయన సెటిల్మెంట్ చేసినట్టున్నారు, వాళ్ళ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక రమ్యతోనే ఈయనకి ఇబ్బంది వచ్చింది. కొంతమంది ఏమంటున్నారంటే అసలు మన మైసూరు హోటల్లో ఇష్యూ జరిగింది కదా, అది నరేష్ గారే ముందు ఈ రమ్యను వదిలించుకోవడం కోసం కావాలని వాళ్ళందరినీ పిలిపించుకుని ఇది ఎస్టాబ్లిష్ చేసి ఆమెను రచ్చగొట్టారు కావాలని చేశారు ఇది అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. ఓహో, అంటే ఇలా అయితే పబ్లిక్ ఈజీగా తెలిసిపోద్ది, ముందు ఈవినింగ్ కొద్ది రెచ్చగొట్టిస్తే ముందు విధంగా బయటకు వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు అనే టాక్ కూడా ఉంది. వీళ్ళు దొరికిపోవడం కాదు, అది వీళ్ళు దొరికారని పిలిపించి మరీ దొరికించుకున్నారు అని కూడా అంటున్నారు. ఓకే, అదండి.
కానీ అలా పబ్లిక్లో అంటే వీళ్ళకున్న ఇమేజ్ చెప్పలేంది కదా సార్. ఇప్పుడుది కాదు ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి టాప్ అండ్ హెడ్ వీళ్ళ తర్వాత ఎవరైనా ఈ తరం అనేది చెప్పుకోవచ్చు. అలాంటి వంశానికి అలాంటి సంబంధించిన నరేష్ గారు ఇలా పబ్లిక్లో మేము దొరికిపోయామని ఆయన ఆయన ఏమంటారు ఆయన మేనరిజం ఇట్లా విజిల్స్ వేసుకుంటూ వెళ్ళడం, అరుచుకుంటూ వెళ్ళడం అది కొద్దిగా ఆయన అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండదు అనిపించింది అండి. ఎందుకంటే ఒక పెద్దరికంగా ఒక మా దాంట్లో కీలక పదవుల్లో ఉన్న ఆయన ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని అంటున్నారు. అలాగే పవిత్ర లోకేష్ విషయంలో కూడా చాలా పవిత్రమైన పాత్రలు ఆవిడ తెలుగులో తల్లిగా తల్లి పాత్రలు వేసింది. ఆవిడ కూడా కొన్ని క్యారెక్టర్లో పోయినాయి అని చెప్పి టాక్ వచ్చింది. ఈ ఇష్యూస్ వల్ల ఆవిడ కూడా కొన్ని క్యారెక్టర్లు పోయినాయి అని టాక్ వచ్చింది. మంచి నటుడు అండి నరేష్ గారు, అందుట్లో అనుమానం ఏమి లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చట్టపరంగా కూడా కోర్టుల పరంగా కూడా ఇలాంటి సంబంధాలని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చేసిందండి. కాబట్టి ఆయన అంత స్వేచ్ఛగా తీరడంలో కూడా తప్పు లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చట్టాల పరంగానే అట్లా మార్పు వచ్చినప్పుడు ఇంకో పరంగా చెప్పాలంటే రమ్యలోనే చాలా లోపాలు ఉన్నాయి అనేది వార్తల్లో అప్పుడు ఆవిడ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకోవడం నరేష్ గారి పేరు చెప్పి అనే వార్తలు కూడా బయటకు వచ్చినాయి కదా. మరి అందులో కూడా కొంత వాస్తవం ఉండుండొచ్చుగా. మరి దాని నుంచి భరణం కోసం ఆవిడ కొంత డబ్బులు లాక్కోవడం కోసం కూడా ఇది చేసి ఉండొచ్చు కదా అనే వాదన కూడా బయట ఉంది. ఓకే, ఆయన మొన్న రీసెంట్గా రిలీజ్ చేసిన బయటలో కూడా నేను రమ్య గారికి ముందే ఒక నెల ముందు విడాకులకు కూడా సంతకం చేసి పంపించేశాను. తన నుంచి ఎటువంటి రెస్పాండ్ రావలేదు. ఇలా వచ్చి ఒక్కసారిగా మమ్మల్ని చేస్తుంది, మేమిద్దరు విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ విడాకులు విషయం ఎందుకు లేట్ అవుతూ వస్తుంది ఈ ఇష్యూస్ అన్నిటికీ? మ్యూచువల్గా విడాకులు రావాలంటే మ్యూచువల్గా అయితే తొందరగా వచ్చేస్తుందండి. ఎవరో ఒకళ్ళు ఒప్పుకోలేదనుకోండి రాదు, ప్రొలాంగ్ అవుతుంది. అప్పుడు ఈయన అనుకున్న లక్ష్యం కూడా నెరవేరదు కదా. పవిత్రం చేసుకోవాలనుకున్నా కూడా నెరవేరదు. ఇప్పుడు అట్లా కూడా వాళ్ళకి ఆవిడ డబ్బులు కావాల్సి ఇచ్చేసారనుకోండి మ్యూచువల్గా ఓకే అయిపోతుంది, విడాకులు వచ్చేస్తాయి. మళ్ళీ నరేష్ గారు నాలుగో బిల్డ్ చేసుకోవచ్చు, అవసరమైతే ఇంకొక ఐదే బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పవిత్ర లోకేష్ గారికి కూడా హస్బెండ్ అని పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ ఈవిడ విడాకులు తీసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు? అంటే అది అన్నీ సెట్ చేసుకుంటారండి, చేసుకునే వాడు అందరూ మనసుంటే ఎన్నైనా చేసుకోవచ్చు, మనసుంటే మార్గం ఉంటుందని సామెత ఉంది అట్లా. ఓకే, అంటే అక్కడ ఆవిడ కన్నడ యాక్టర్ కదా సార్ బేసిక్గా. అవును, అక్కడ రిలీజ్ చేసింది ఒక వీడియో కూడా, నాకు నా భర్తకు విడాకులు అయిపోయింది అది ఇది అని సంథింగ్ చెప్పింది. వాళ్ళ హస్బెండ్ వెంటనే ఒక వీడియో కూడా డిలీట్ చేశారు, మాకు అటువంటి మనస్పర్తలు ఏం లేవు, మేము బాగానే ఉన్నాం, మాకు ఇద్దరు పిల్లలు అని. అవును, ఆవిడది ఒక వర్షన్, ఈయనది ఒక వర్షన్. వాళ్ళది కూడా సినిమా ఇండస్ట్రీ ఫ్యామిలీ అండి. వాళ్ళ ఫాదర్ లోకేష్, పవిత్ర లోకేష్ అంటే వాళ్ళ ఫాదర్ పేరు అది. వాళ్ళ ఫాదర్ సినిమా ప్రొడ్యూసరు అంట, సినిమా ఫ్యామిలీనే, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీనే. మరి ఇవాళ అదే నేను చెప్పేది, ఇప్పుడు మనం నరేష్నే చూస్తున్నాం, బయట సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని అందరూ మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు వాళ్ళ గురించి? సెలబ్రిటీలు కావటం వల్లే మనం ఇవాళ ఇట్లాంటివి చేసుకోవాల్సి వస్తుంది. మనం ఏ చర్చ పెట్టుకున్నా కానీ వీళ్ళు సెలబ్రిటీలు కావటం వల్ల, అంటే వీళ్ళ నుంచి కొంత జనం కూడా నేర్చుకునేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా చేసినప్పుడు మేము చేయడం తప్పేముంది అనుకోవచ్చు కూడా. ఇన్స్పిరేషన్ ఇది కూడా ఉంటుంది, ఇన్ని రకాల సమస్యలు ఎక్కువ అవుతుంది. అంటే వీటన్నిటి గురించి కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా చర్చలు జరుగుతుంటాయి కదా సార్? ఖచ్చితంగా జరుగుతుంటాయండి. కాకపోతే ఏంటంటే చెప్పరు. ఇప్పుడు మహేష్ బాబు మీరు అన్నారు ఫస్ట్ స్టార్టింగ్లే, మహేష్ బాబు చెప్పుంటారా అని. ఎందుకంటే చెప్తే ఇప్పుడు ఏదైనా చెప్పేవాళ్ళు కూడా శత్రుత్వం తెచ్చుకున్నట్టే వద్ది, నువ్వు నాకు చెప్పేవాడువా అని అనుకోవచ్చు. ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. నువ్వు చెప్పి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఇట్లాంటి వార్తలు అయితే వస్తున్నాయి కానీ మీడియాలో అలా చెప్పి ఉండరు. ఎదుగు చెప్పాలంటే నరేష్ గారు చేసింది కరెక్ట్ అని కూడా కొంత సమర్థించేవాడు కొంతమంది ఉన్నారు. కొంతమంది నాలుగు బిల్డింగ్ నుంచి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ వ్యతిరేకించే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక సినిమాలో నేరం నాది కాదు ఆకలితో సినిమా ఉంది, మీరు పాపం చేయని వాడు ఎవడు ఆ రాయి విశ్వపు అనే ఒక పాట కూడా ఉంది. ఈ చెప్పేవాళ్ళందరూ నిధులు చెప్తారండి, వీళ్ళు చేసే పనులు ఇలాగే ఉంటాయి. అది తన దాకా వస్తే కానీ తెలియదండి. పైనుంచి మనం ఏదైనా చెప్పొచ్చు కానీ తెర వెనుక వాళ్ళ జీవితాలు తవ్వుకుంటూ వెళ్తే ఎన్నో కోణాలు బయటపడుతూ ఉంటాయి. వాళ్ళని స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. అది కాకపోతే ఏంటంటే నరేష్ గారు ఆ రోజు అట్లా బిహేవ్ చేయకుండా ఉండి ఉంటే కొద్దిగా బాగుండేదేమో అనిపించింది నాకు కూడా. ఇంత రచ్చ అయ్యే విషయం ఆయన మేనరిజం, ఆయన బిహేవియర్ వల్ల కొంచెం ఎక్కువ ఫోకస్డ్ అన్నట్టుగా అనిపిస్తుంది. అది ఓకే, కొద్దిగా ఆయన హెడ్ స్ట్రాంగ్ లాగాను బయటికి అట్లా ఫోకస్ అవుతుందండి. మా అధ్యక్షుడికి ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని చేష్టలు కానీ ఇలాంటప్పుడు ఆ విషయంలో కొద్దిగా నరేష్ గారు జాగ్రత్తగా ఉంటే నాకు తెలిసింది ఏంటంటే ఒక నరేష్ గారి స్నేహితుడు కూడా ఒక ఆయన చెప్పిన దీన్ని బట్టి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్కి రమ్య డబ్బులు ఇచ్చి నా మీద ఈ అబాటంలో వేస్తుంది,
అని కూడా అన్నారట ఆయన స్నేహితుడే నాతో చెప్పారు ఒక ఆయన ఇలాంటి రూమర్స్ కూడా వస్తున్నాయి ఇది రూమర్ కాదు వాస్తవమే ఎందుకంటే ఆయనకి నరేష్ గారికి బాగా దగ్గరగా ఉన్న స్నేహితుడే ఒక ఆయన నాతో చెప్పారు రమ్య కొన్ని మీడియా సంస్థలకు డబ్బులు ఇచ్చేసి తన మీద అక్కడ బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావాలని ఇలాంటివన్నీ చేయించడం బ్యాడ్గా చేస్తున్నారని చెప్పారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సమాజంలో పరిస్థితులు అన్నీ మారిపోయినండి ఏది తప్పు కాదు ఎవరు చేసేది తప్పు కాదండి కోర్టు చెప్తున్నప్పుడు అంటే డబ్బు ఇక్కడ పరిష్కారమేమో సార్ వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళు ఇస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు అంతే అదే ఆయనకి టికెట్ కోర్టులో ఉన్నాయండి ఆయన ఇష్టం ఆయన అనుభవిస్తారు ఆయన ఇష్టం ఆయన ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు అన్నిటికీ ఫైనల్ గా డబ్బు డబ్బు ఇప్పుడు ఆయనకి ఆవిడకి ఒక 50 కోట్లు ఇచ్చేసారు అనుకోండి అన్ని మూతపడిపోతాయి మన ఛానల్స్ లో కూడా మనం మాట్లాడుకోము మనకు కూడా డిస్కషన్ రాదు రాదు థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు పాస్ చేశారు థాంక్యూ సార్ చూసారు కదండి ఇది వాళ్ళ హాట్ డిస్కషన్ మరో స్మాల్ చిట్ చాట్ తో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు థాంక్యూ